ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం నిర్గమాకాండం 19:9. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ ఎంత నమ్మకించినట్లు నేను కారుమబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా ఈరోజు ఈ వాక్యభాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ నిర్గమాకాండం 19:9 మనం చూస్తే గనక నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నీ యందు నమ్మకించినట్లుగా నేను కారు మబ్బుల్లో నీ వద్దకు వస్తానని చెప్పని దేవుడు మోషే గారితో మాట్లాడడం మనం చూస్తున్నాం. ఈ నిర్గమాకాండం 19 మొత్తం కూడా దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగిరావడం, ఆయన మేఘములు అలాగే ఉరుముల శబ్దాలతో ఆ పర్వతం అంతా కూడా కంపిస్తూ ఉండగా దాని మీదకి దిగిరావడం గురించి ఈ నిర్గమాకాండం 19 మనం స్పష్టంగా చూస్తాం. అయితే ఈ 9 నుంచి మనం నేర్చుకునేది ఏంటి అంటే, ఈ 9 దేవుడు అంటున్నారు, ఇశ్రాయేలీలు నిరంతరము కూడా మోషే గారి ఎందు నమ్మకించినట్లు నేను నీతో మాట్లాడుతున్నాను, అయితే ప్రజల మధ్యలో నేను నీతో మాట్లాడతాను, స్పష్టంగా ఆ కారు మబ్బుల్లో నుండి లేదా మేఘంలో నుండి నేను నీతో మాట్లాడతానని చెప్పని దేవుడు మోషే గారితో చెప్పడం చూస్తున్నాం. దీని నుంచి మనం చూసేది ఏంటంటే, దేవుడే ఇశ్రాయేలు ఎదుట మోషే గారిని హెచ్చిస్తున్నారు. మోషే గారికి ఇశ్రాయేలు లోబడేలాగున, అలాగే వారు ఆయన యందు నమ్మిక ఉంచడానికి దేవుడే కారు మబ్బుల్లో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి మోషే గారితో ఇశ్రాయేలు ఎదుట మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. దీన్ని మనం చూస్తే కనుక మోషే గారిని దేవుడు ఇశ్రాయేలీలందరి ఎదుట హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. మనం నేర్చుకునేది ఏంటంటే, మనల్ని హెచ్చించడానికి యేసే ఎప్పుడు కూడా ఇష్టపడతారు. మనల్ని తగ్గించాలని కించపరచాలని ఆయన ఎప్పుడు కోరుకోరు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని హెచ్చించాలి, అందరి మధ్యలో కూడా మన తలను పైకెత్తాలనేదే ఆయన కూడా ఆశపడతారు. అయితే మనం చేయాల్సిన పని ఏంటి అంటే, మోషే గారు తన నమ్మకంగా దేవుని కోసం ప్రతిదీ చేస్తున్నాడు. మనం చాలామంది మనల్ని మనం హెచ్చించుకోవడానికో వెంపర్లాడుతూ ఉంటాం. మన తలని మనం పైకెత్తుకోవడానికి, అందరిలో యునిక్గా ఉండడానికి చాలా వెంపర్లాడుతూ ఉంటాం, దానికోసం చాలా పోరాడుతూ ఉంటాం. కానీ అలా కాకుండా దేవుని కోసం మనల్ని మనం తగ్గించుకుని దీన మనసు కలిగి ఉండి నమ్మకంగా ఉండి మన పేరు ప్రఖ్యాతుల కోసం కాకుండా దేవుని పేరు నిలబెట్టడం కోసం మనం ప్రయాసపడినప్పుడు మనుషులందరి ఎదుట దేవుడు ఖచ్చితంగా మన తలని పైకెత్తుతారు. మోషే గారు దేవుని కోసం నిలబడినప్పుడు, దేవుని పేరు కోసం, తన పేరు ప్రఖ్యాతుల కోసం మోషే గారు పరిగెత్తకుండా దేవుని కోసం నిలబడినప్పుడు దేవుడు మోషే గారిని ఇశ్రాయేలు అందరి మధ్యలో కూడా హెచ్చించారు. మనం కూడా దేవుని కోసం మనం నిలబడినప్పుడు, ఆయన నామ ఘనత కొరకు మనం నిలబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఘనపరుస్తాడు అందరి ఎదుట. అలాగే 10 మనం చూస్తే కనుక, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచము, వారు తమ బట్టలు ఉదుక్కొని. కాబట్టి ఆయన సీనాయి పర్వతం మీదకి రావడానికి ముందు దేవుడు మోషే గారికి ఇస్తున్న ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, వాళ్ళు పరిశుద్ధపరచుకోవాలి, వాళ్ళని వాళ్ళు పరిశుద్ధపరచుకుంటే నేను 3rd ఈరోజు రేపు వాళ్ళు పరిశుద్ధపరచుకుంటే కనుక 3rd నేను ఆ సీనాయి పర్వతం మీదకి వచ్చి వారితో నేను మాట్లాడతాను, వారి మధ్య నీతో మాట్లాడతానని చెప్పాను. కాబట్టి దేవుడు మన కుటుంబాల్లోనికి దిగిరావాలి, లేదా మన జీవితాల్లోనికి ఆయన దిగిరావాలి, మన పరిస్థితుల మధ్యలోనికి ఆయన దిగి వచ్చి జోక్యం చేసుకోవాలి అంటే మనం ఏంటంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎలా పడితే అలాగే డర్టీగా ఉండి మనం దేవుడిని ఆహ్వానించలేము, ఆయన మన మధ్య నివాసం ఉండలేరు. కాబట్టి మన హృదయంలో, మన పరిస్థితుల మధ్య దేవుడు ఇశ్రాయేలీలను ఎలాగైతే నడిపించారో అలాగే మనల్ని నడిపించాలి. అలాగే దేవుడు ఇశ్రాయేలీలతో ఆయన ఎలాగే సీనాయి పర్వతం మీద దిగి వచ్చి మాట్లాడారో అలా మన జీవితాల్లో మాట్లాడాలి. మనకు అధికారిగా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మనం ఈ పరిశుద్ధతకి ప్రాధాన్యత ఇచ్చేవారంగా ఉండాలి. పరిశుద్ధత కొరకు తీవ్రమైన వాంఛ కలిగిన వారంగా ఉండాలి. దేవుని ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేయాలి, దేవా నాలో నీకు ఆయాసకరమైన మార్గాలు ఏమైనా ఉంటే తీసేనాయినా, వాటిని తొలగించయ్యా, నా హృదయాన్ని పరిశోధించి తెలుసుకో బాబు అని చెప్పాను, తెలుసుకోనాయినా అని చెప్పని మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేసేవారంగా ఉండాలి. దేవుడి వాక్యం ద్వారా మనందరినీ దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. ఏసయ్య, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యానుసారంగా మేము మా జీవితాలను కట్టుకోవడానికి సహాయం చేయండి.
ఈ వాక్యం వింటున్న మీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించని వారి కుటుంబాలను కట్టమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.